ఎపిసోడ్ 15. టాస్క్ కంప్లీటెడ్. భగత్ కుందన్బాగ్ బంగ్లా నుండి తప్పించుకుని పరిగెడుతూ వచ్చి ఫారెస్ట్లో ఒక చిన్న గుడిసింట్లోకి వెళ్తాడు. ఫోన్ డిస్ప్లేలో సడన్గా కనిపించిన అమ్మాయి ఫోటోని చూసి షాక్ అయ్యాడు. ఇంతలో భుజం మీద ఎవరో చేయి వేసినట్టు ఫీల్ అయ్యి ఒక్క క్షణం ఊపిరి బిగపట్టి భయం భయంగా వెనక్కి తిరిగి చూశాడు. అతని వెనక ఏముందో చూసిన క్షణం భగత్ గుండె పగిలినట్టయింది. చేతిలో గొడ్డలితో అకీరా మౌనంగా నిలబడున్నాడు. అకీరాని అక్కడ చూసి భగత్ ఆశ్చర్యపోయాడు. అకీరా బాడీ లాంగ్వేజ్ కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది. తెలిసిపోయిందా, నా గురించి తెలిసిపోయిందా అంటూ సైకోలా నవ్వుతూ ముందుకు నడిచాడు. అకీరా మాటల్లో, నడకలో, నడతలో చాలా మార్పుంది. ఇన్ని రోజులు అతనిలో దాగున్న పిచ్చి ఒక్కసారిగా బయటకొచ్చినట్టుగా ఉంది. భగత్ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకుండా మౌనంగా నిలబడి బయటికి కామ్గా కనిపిస్తున్నా లోపల చాలా యాంగ్జియస్గా ఫీల్ అవుతున్నాడు. అకీరా నవ్వుతూ, భయపడకు, నేనేం చేయను, కానీ ఆ ఫోన్లో ఉందంతా నువ్వు చూసేశావా అని అడిగాడు. అకీరా మోటివేంటో భగత్కు అర్థం కావడం లేదు. ఏంటి మాట్లాడడం లేదు, భయపడుతున్నావా? నేను నీతో అన్ని విషయాలు చెప్పాను కదా, నా గురించి, నా మాయ గురించి, నేను నీకు చెప్పినవన్నీ నిజాలే అంటూ వెరైటీ టోన్లో సైకోలా చెప్పాడు. అతని ముఖంలో అమాయకత్వం, మాటల్లో వినయం మొత్తం మాయమైంది. ఒక కొత్త వ్యక్తిని చూసిన ఫీలింగ్ భగత్కి కలుగుతుంది. కొన్ని గంటల ముందు మాట్లాడిన అకీరాకి, ఇప్పుడు కనిపిస్తున్న అకీరాకి ఎలాంటి సంబంధం లేదు. నేను నీకు ముందే చెప్పాను కదా, నా మాయ ఆ బంగ్లాలోనే ఉంది. చూడు, నేను చెప్పిందే నిజమైంది. ఏదేమైనా నా మాయ నాతోనే ఉండాలని, నన్ను విడిచి వెళ్ళిపోవద్దని నేనే తనని భద్రంగా ఆ బంగ్లా గోడల్లో దాచుకున్నాను అని అతని చేతిలో ఉన్న గొడ్డలితో బెడ్ వద్ద ఉన్న బట్టలను పైకి తీసి వాటి వాసనను చూస్తూ చెప్పాడు అకీరా. సడన్గా అతని స్వరంలో మార్పొచ్చింది. ఏదో బాధపెట్టే విషయం గుర్తుకొచ్చినట్టుగా మనసు లోతుల్లో దాచుకున్న ఎమోషన్స్ అన్నీ బయటకొచ్చాయి. కోపంతో ఆ బట్టల్ని రెండుగా చించేస్తూ, నేనే తప్పు చేయలేదు, అంతా తనే చేసింది, ఇంతలా ప్రేమించి చివరికి వదిలేస్తారంటే నేనెలా ఉండగలను, అందుకే జీవితాంతం నాతోనే ఉండేలా, ఇంకెప్పుడు నన్ను విడిచి వెళ్లకుండా ఉండేలా దాచుకున్నాను, నాకు దగ్గరగా, నాకే దగ్గరగా అంటూ కోపంతో చేతిలోని గొడ్డల్ని డోర్ వైపుకి విసిరాడు. కోపంతో రగిలిపోతున్న అకీరా సడన్గా ఎమోషనల్గా ఫీల్ అవుతూ చిరిగిపోయిన ఆ బట్టల్ని హత్తుకుంటూ, నేను ఇదంతా కావాలని చేయలేదు, నీకు తెలుసు కదా నేను నిన్నెంతలా ప్రేమించాను, నాకు నువ్వు కావాలి, నువ్వు నాకే కావాలి, అందుకే అంటూ ఏడ్చాడు. అకీరాలోని ఈ సడన్ ఎమోషనల్ చేంజెస్ను చూసి భగత్ షాక్ అయ్యాడు. క్షణానికొకలా మారుతున్న అకీరా తననేం చేస్తాడో అన్న భయం భగత్కి ఒక్కో నిమిషానికి పెరుగుతూనే ఉంది. అతని బిహేవియర్ని బట్టి చూస్తుంటే అకీరా ఒక్క మర్డర్ కన్నా ఎక్కువే చేశాడనిపిస్తుంది. అంతేకాదు, లవ్ లెటర్స్లో ఉన్న హ్యాండ్ రైటింగ్, బొమ్మల్లో దొరికిన లవ్ కార్డ్స్, వీటన్నిటి వెనక ఉంది కూడా ఖచ్చితంగా అకీరానే అయ్యుంటాడని భగత్ ఫీల్ అయ్యాడు. ఆ చనిపోయిన మాయ ఫోన్ను అకీరా చూడకముందే మెల్లగా పాకెట్లో వేసుకుని ఈ ప్లేస్ నుండి ఎలా ఎస్కేప్ అవ్వాలా అని మైండ్లో ప్లాన్ చేసుకుంటున్నాడు భగత్. నేనొక పిచ్చోడిని, అందరూ ఇలాగే అంటారు, కానీ ఎవరన్నా అనుకున్నా నేనేంటో నాకు తెలుసు, నేనంటే ఎవ్వరికి ఇష్టం లేదు, నన్ను అందరూ చులకనగా చూస్తారు, నా మాయ మాత్రమే నన్ను నిజంగా ఇష్టపడింది, కానీ నా మాయ అంటూ మళ్ళీ ఎమోషనల్గా ఏడుస్తున్నాడు. రే, ఎవర్రా నువ్వు, నీ ముందు కమల్ హాసన్, చిరంజీవులు కూడా వేస్ట్ కదరా, ఏం యాక్టింగ్ రా నాయనా, ఈ పిచ్చోడి చేతిలో చావకుండా ఎలాగైనా తప్పించుకోవాలి అని భగత్ మనసులో అనుకుంటున్నాడు. అకీరా మాటల్లో మార్పొస్తుంది. ఏడుస్తూ బాధపడుతున్న అతను మళ్లీ కోపంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అకీరా ఎమోషన్స్లో చేంజ్ రాకముందే పారిపోవాలని అతన్ని కిందకి తోసేసి బయటికి పరిగెత్తుకుంటూ వెళ్లాడు. ఒక సీరియల్ కిల్లర్ ముందు ఉన్నప్పుడు కిల్లర్ కన్నా ఎక్కువ ర్యాష్గా యాక్ట్ చేయడం అనేది రిస్కీ మ్యాటర్. అయినప్పటికీ 20 సంవత్సరాలుగా భగత్ తీసుకున్న నిర్ణయాల్లో ఇదే బ్రేవెస్ట్ అని చెప్పొచ్చు. ఆ చీకట్లో భగత్ యాక్షన్స్ను అకీరా ఎక్స్పెక్ట్ చేయలేదు, దానికి రియాక్షన్ కూడా ఇవ్వలేకపోయాడు.
భగత్ వెంటనే ఆ చిట్టడవిలోకి మళ్లీ పరిగెత్తాడు. కనీసం ఒక్క నిమిషమాగి శ్వాస తీసుకునేందుకు కూడా భగత్ ధైర్యం చేయలేదు. మెయిన్ రోడ్ వచ్చే వరకు వెనక్కి తిరగకుండా పరిగెత్తి ఫైనల్ గా ఆ డేంజర్ నుంచి బయటపడ్డాడు. రోడ్డు మీదకి రాగానే పోలీస్ సైరన్ వినిపించి ఆగిపోయాడు. దూరం నుండి వస్తున్న పోలీస్ వెహికల్ని చూడగానే భగత్ సంతోషంతో గంతులేశాడు. ఫోన్ చేసింది నేనే పిలిచాను. ఆ కిల్లర్ ఎవరో నాకు తెలుసు. 4 సంవత్సరాల ముందు జరిగిన మర్డర్స్ కి వెనకున్న మిస్టరీని నేను సాల్వ్ చేశాను అని ఎగ్జైటెడ్ గా అరిచాడు. 10 నిమిషాల తర్వాత భగత్ పోలీస్ స్టేషన్ కి చేరుకున్నాడు. ఒక టేబుల్ మీద కూర్చొని నీళ్లు తాగుతూ ఇప్పటి వరకు జరిగిన అడ్వెంచర్ ను గుర్తు చేసుకుంటున్న భగత్ వద్దకు ఒక యంగ్ ఆఫీసర్ వచ్చి, ఇతన్ని నన్ను చూసింది అని ఫోన్లో ఒక ఫోటోను చూపిస్తూ అడిగాడు. భగత్ ఆ ఫోటో వైపుకి కొంచెం పరీక్షగా చూశాడు. 4 అబ్బాయిలు సీరియస్ ఫేస్ లుక్స్ తో ఒక బిల్డింగ్ నుండి బయటకొస్తున్న ఫోటో అది. అందులో పొడవుగా ఉన్న ఒక వ్యక్తికి చేతి మీద డ్రాగన్ టాటూ ఉంది. ఆ టాటూ వ్యక్తిని చూడగానే, ఆ అవును ఇతనే అని భగత్ బదులిచ్చాడు. డ్రాగన్ టాటూ అనేది ఒక ఫేమస్ గ్యాంబ్లర్ గ్రూప్ వాళ్ల సింబల్. వీడి పేరు వీరేశం, వీరేష్ అని అందరూ పిలుస్తారు. ఇతనొక పక్కా కమర్షియల్ గ్యాంబ్లర్. పేకాట ఆడి ఆడి కొన్ని కోట్ల అప్పులు చేసి ఆ అప్పుల నుండి పారిపోయి ఈ బంగ్లాలో బతుకుతున్నాడు. ఇది మాత్రమే కాదు, వీడు కొన్ని రాబరీ కేసుల్లో కూడా ఇన్వాల్వ్ అయినట్టు ఎఫ్ఐఆర్ ఉంది అంటూ ఆ ఆఫీసర్ చెప్తూ ఫోన్లో ఇంకో ఫోటోని చూపిస్తూ, ఇప్పుడిచ్చుడు అని భగత్ నడిగాడు. ఈసారి ఒక ట్రాఫిక్ కెమెరా నుండి తీసిన పిక్చర్ని చూపించాడు ఆఫీసర్. కొంచెం జూమ్ చేశాకే భగత్ కి క్లియర్ వ్యూ వచ్చింది. డ్రైవర్ సీట్లో కూర్చున్న ఆ సస్పెక్ట్ చూడటానికి కొంచెం లావుగా ఉన్నాడు. అతన్ని చూస్తుంటే బంగ్లాలో చూసిన పొట్టి వ్యక్తిని చూసినట్టు అనిపించింది భగత్ కి. చూస్తుంటే చాలా ఫెమిలియర్ గా అనిపిస్తుంది అని చెప్పాడు. నువ్వు చెప్పిన డిస్క్రిప్షన్ ప్రకారం ట్రాఫిక్ డేటాబేస్ లోని రికార్డ్స్ అన్ని వెతికి ఈ ఫోటోను సంపాదించాం. డ్రైవర్ సీట్లో ఉన్న ఇతని పేరు గురుమూర్తి. వీడి మీద దొంగతనం కేసులు, యాక్సిడెంట్ కేసులు చాలా ఉన్నాయి అని ఫోన్ని పక్కన పెట్టి, మిస్టర్ భగత్ మీరిప్పుడే వెళ్లడం కుదరదు. ఇంకొద్దిసేపట్లో మెయిన్ సిటీ నుండి ఇన్వెస్టిగేషన్ టీం వస్తున్నారు. వారు నీ నుండి స్టేట్మెంట్ తీసుకునే వరకు నువ్విక్కడే రెస్ట్ తీసుకోవచ్చు. మా ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేస్తావని నమ్ముతున్నాను. ఎంతైనా మాకు దొరికిన విట్నెస్ నువ్వొక్కడివే అని నవ్వుతూ చెప్పాడు ఆఫీసర్. ఇట్స్ ఓకే అని భగత్ ఒక చైర్లో కూర్చుని తన ఎమోషన్స్ని కామ్ చేసుకుంటూ రిలాక్స్ అయ్యే ప్రయత్నం చేశాడు. ఆ రాత్రి పోలీసులకు కుందన్బాగ్ హంతకులు దొరికారు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. పోలీసులు ఇమీడియట్గా క్రైమ్ స్పాట్కి బయలుదేరి దారిలో భగత్ని కలిశారు. ఇక భగత్ని ఇన్వెస్టిగేషన్ చేశాక పోలీసు వాళ్లంతా 2 టీములుగా డివైడ్ అయ్యారు. ఒక టీం భగత్తో పాటు కుందన్బాగ్ బంగ్లా వైపుకి అఖీరాను అరెస్టు చేసేందుకు వెళితే, మరో టీం ఫర్దర్ ఎవిడెన్స్ కోసం ఇన్వెస్టిగేషన్కి రెడీ అవుతుంది. భగత్ కొంతమంది పోలీసులతో బంగ్లా చుట్టూ ఉన్న ఆ చిట్టడవిలో అఖీరా కోసం గాలించాడు. ఆ పూరి గుడిసెలో అఖీరా జాడ తెలియలేదు. ఫ్రెష్ బ్లడ్ స్టెయిన్స్ను, అక్కడున్న బట్టల్ని చూశాక ఆ ఆఫీసర్స్ ఫైనల్గా భగత్ మాటల్ని నమ్మారు. వాళ్లు ఇమ్మీడియట్గా స్టేషన్కి కాల్ చేసి ఇంకొంతమంది ఎక్స్ట్రా సిబ్బందిని పంపమని కోరారు. ఆ ప్లేస్ను టెంపరీగా సీల్ చేశారు. మెయిన్ విట్నెస్ అయిన భగత్కి ఫుల్ ప్రొటెక్షన్ని అందించారు. యాక్చువల్గా పోలీసులు భగత్ని స్టేషన్కి పంపించి మిగతా కేసుని డీల్ చేయాలననుకున్నారు. కానీ బ్లాక్ ఫోన్ ఇచ్చిన మిషన్ పూర్తి చేయాలంటే భగత్ ఖచ్చితంగా పొద్దున వరకు అక్కడే ఉండాలి. అందుకే భగత్ అదే బంగ్లాలో ఉంటానని పోలీసులకి చెప్పి ఒప్పించాడు. ఆ బంగ్లాలో ఇంకొన్ని ఎవిడెన్స్ మిగిలిపోయాయని అక్కడికే వచ్చి స్టేట్మెంట్ తీసుకోమని కోరాడు. అలా 4 ఆఫీసర్స్తో 2 రూమ్ లోపల 2 రూమ్ బయట భగత్ను ప్రొటెక్ట్ చేస్తూ ఉండగా భగత్ అతని బెడ్లో పడుకుని మిషన్ పూర్తయ్యేందుకు ఎదురుచూస్తూ ఉన్నాడు. అలా ఎదురుచూపుతోనే భగత్ నిద్రలోకి జారుకున్నాడు. తెల్లవారుజామున 3 గంటల సమయానికి భగత్ రూమ్ డోర్ ఓపెన్ అయింది. 40-45 సంవత్సరాల వయసు గల ఆఫీసర్ ఒకరు టయర్డ్గా లోపలికి నడుచుకుంటూ వచ్చి పోలీస్ క్యాప్ని తీసి పక్కన పెడుతూ టేబుల్ మీదున్న నీళ్ల బాటిల్ తీసుకుని నీళ్లు తాగాడు. తలుపు తెరుచుకున్న శబ్దానికి నిద్రలేచిన భగత్ సాంబమామా అంటూ నవ్వుతూ లేచి కూర్చున్నాడు. ఆ ఆఫీసర్ పేరు సాంబశివం. ఇతను భగత్ నాన్నకి మంచి స్నేహితుడు మాత్రమే కాదు, అతని పేరెంట్స్ కనబడకుండా పోయినప్పుడు కేసును డీల్ చేసిన ఆఫీసర్ కూడా.
భగత్ అమ్మానాన్న దూరమైన బాధ, డిప్రెషన్ నుండి బయటకొచ్చాడు అంటే దానికి కారణం సాంబశివం చూపించిన చనువే. రే, నీకు చెప్పాను కదా, ఇంట్లో మాత్రమే సాంబమామ, బయటకొస్తే ఆఫీసర్ సాంబా అని నవ్వుతూ అన్నాడు. భగత్ కూడా నవ్వుతూ, సరేకాని ఏమైంది, అకీరా దొరికాడా అని అడిగాడు. అప్పుడే దొరికేశాడు. మా ఇన్వెస్టిగేషన్ టీంను చులకనగా చూడొద్దు. మా వాళ్లు ఆ అకీరాను మాత్రమే కాదు, బంగాళాలో ఉంటున్న ముగ్గురు క్రిమినల్స్ ని కూడా పట్టుకున్నారు. ఇక మిగిలిందల్లా ఆ వీరేష్ను పట్టుకోవడమే అని గర్వంగా చెప్పాడు ఆఫీసర్ సాంబా. వావ్, సూపర్ న్యూస్ మామా అని ఆనందంగా అన్నాడు భగత్. అవును, ఇన్వెస్టిగేషన్ టీం ఆ అమ్మాయి డెడ్ బాడీని కూడా చూశారు. బాడీని ఫోరెన్సిక్ టెస్ట్కి పంపించారు. నీకేమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడే వెళ్లి ఇన్వెస్టిగేషన్ టీంతో మాట్లాడు. నాకు వేరే టాస్క్ ఉంది, నేను వెళ్లాలి అని సాంబ చెప్పాడు. గురుమూర్తి, వీరేష్ క్రిమినల్స్ అని తెలిసింది. మరి వీరితో పాటు ఉన్న మరో ఇద్దరి సంగతి ఏంటి అని భగత్ ఎలాంటి హెసిటేషన్ లేకుండా అతని మనసులో ఉన్న ప్రశ్నను అడిగాడు. ఆ మహిళ వీరేష్ భార్య, ఆమె కూడా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇక ఆ ఓనర్ విషయానికొస్తే వాడు ఒరిజినల్ ఓనర్ కాదు. అసలైన ఓనర్ చనిపోయాక ఆ బంగళాను వాళ్ల నాన్న చూసుకుంటున్నాడు. ముసలాయన అవడంతో ఇదంతా ఒంటరిగా చూసుకోలేక వీరేష్ను కేర్ టేకర్గా పెట్టుకున్నాడు. కానీ ఈ వీరేష్ గాడు మాత్రం అత్యాశకు పోయి ఆ ముసలాయన ప్రాపర్టీని తీసుకోవడమే కాకుండా ఆ ముసలాయన్ని చాలా హింసించాడట. అవును, ఇదంతా ఎందుకు అడుగుతున్నావు అని అడిగాడు సాంబ. లేదు, ఊరికే అడుగుతున్నాను. అవును మామా, చాలా రోజుల ముందట ఈ కేసుకి సహాయం చేసిన వారికి రివార్డు ఉంటుందని అనౌన్స్ చేశారు కదా, నిజమేనా అని ఎగ్జైటెడ్గా అడిగాడు భగత్. హా, కేసు క్లోజ్ అవగానే నీకొక సర్టిఫికెట్టు, బ్యాడ్జ్ పంపిస్తారులే, ముందు నన్ను వెళ్ళనివ్వరా అంటూ సాంబ పైకి లేచి నిలబడ్డాడు. ఏంటి బ్యాడ్జా, ఒక నిమిషం ఆగు, అంటే ఇప్పుడు నాకు డబ్బులు రావా అని అవాక్కై అడిగాడు భగత్. అక్కడే ఉండి ఇదంతా వింటున్న మరో ఆఫీసర్ నవ్వుతూ, ఇన్స్పెక్టర్ సాంబాని నాటు పట్టిస్తున్నాడు. ఒకవేళ హంతకుడు అకీరా అని కన్ఫర్మ్ అయితే నీకు 30,000 రూపాయలు రివార్డ్ వస్తుంది. కానీ కొంత టైం పడుతుంది. దాంతోపాటు రీసెంట్గా బంగ్లాకి సంబంధించిన మర్డర్స్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా వారికి 10,000 రూపాయలిస్తామని ఈ ఏరియా ఆఫీసర్ అనౌన్స్ చేశారు. కాబట్టి నీకు టోటల్గా 40,000 రూపాయల రివార్డ్ వస్తుంది, నువ్వేం కంగారు పడద్దు అని చెప్పాడు. అవునా, అయితే రివార్డ్ నిజంగానే వస్తుంది కదా అని చెప్పి నవ్వుతూ, అయినా నేను ఊరికే అడిగాను, నేనిదంతా చేసింది డబ్బుల కోసం కాదు, మన సిటీ ప్రశాంతత కోసం నేను చేయగలిగిన సహాయం చేశాను అంతే అని అసలు విషయం చెప్పకుండా సిగ్గుపడుతున్నట్లుగా చెప్పాడు భగత్. మరోవైపు ఆ ఆఫీసర్ నవ్వుకుంటూ డోర్ వద్దకు గార్డ్ చేసేందుకు వెళ్లిపోయాడు. తర్వాత సాంబమామ కూడా వెళ్లిపోయాడు. కొద్దిసేపటికి ఇన్వెస్టిగేషన్ టీం వచ్చి భగత్ నుండి స్టేట్మెంట్ తీసుకుని భగత్ను అతని ఇంటి దగ్గర దింపుతామని వాళ్లెంత చెప్పినా భగత్ ఏదో ఒక కారణం చెప్తూ అక్కడే ఉండడానికి ప్రయత్నించాడు. పొద్దున వరకు పోలీసులతో ఇన్వెస్టిగేషన్లో ఇన్వాల్వ్ అవుతూ ఆ బంగళాలోనే టైం గడిపాడు. ఫైనల్గా 6 అవ్వగానే బ్లాక్ ఫోన్ నుండి మిషన్ లొకేషన్కి కరెక్ట్ టైంకొచ్చి సక్సెస్ఫుల్గా హంతకుణ్ణి కనుక్కొని సూర్యుడు ఉదయించే వరకు బంగళాలో సర్వైవ్ అయినందుకు ప్లేయర్ 150కి శుభాకాంక్షలు. ట్రయల్ మిషన్ మిడ్ నైట్ మర్డర్ విజయవంతంగా పూర్తయింది అంటూ ఫోన్ నుండి వాయిస్ వినిపించింది. మిషన్ని పూర్తి చేసినందుకు భగత్ చాలా సంతోషపడ్డాడు. మరి భగత్కి మిషన్ కంప్లీట్ చేసినందుకు అతని బ్లాక్ ఫోన్ ఏం రివార్డ్ ఇస్తుంది? భగత్ అమ్మానాన్నలు చనిపోయారా లేక బ్రతికున్నారా? తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.